ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 3 డేస్ కంప్లీట్ అయిపోయి ఎంతోమంది అప్రిషియేట్ చేసేసారు. కానీ యాక్చువల్లీ సినిమా నేను April 5th డబుల్ పాస్ట్ నానితో పాటు ఈ సినిమా చూడడం జరిగింది. చూసినప్పుడు ఐ ఫీల్ ఇమీడియట్గా నానికి మా వంశీ ప్రొడ్యూసర్ వంశీకి అక్కడే చెప్పాను ఒక మంచి సినిమా తీశారు, ఇంకా ప్రేక్షకులు ఏ లెవెల్కి తీసుకెళ్తారనేది విల్ వెయిట్ అని. అలాగే రిలీజ్కి ఒకరోజు పోతే ఈ సినిమా నేను రిలీజ్ రోజు చిన్నబాబు గారు మా ప్రొడ్యూసర్ వంశీ గారి ఆఫీస్కి వెళ్ళి నేనే చెప్పాను. కరెక్ట్ మార్నింగ్ షో అయిపోయింది 2:30కి అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఐ వాంట్ అప్రిషియేట్ హోల్ టీమ్. అంటే నాకు లాస్ట్ ఇయర్ మహానటి సినిమా చూసినప్పుడు ప్రసాద్ ఐమాక్స్ నుంచి డైరెక్ట్గా అశ్విని దత్ గారి ఆఫీస్కి వెళ్ళాను బొకే తీసుకొని. ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ 15 ఇయర్స్లో అంటే ఆ సినిమా చూసినప్పుడు అంత ఒక అద్భుతమైన సినిమాని తీసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలని డైరెక్ట్ వెళ్ళిపోయాను. సో ఈ సినిమా చూసిన రోజు కూడా అలాగే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ ఈవెంట్ గురించి చెప్పడం జరిగింది. అంటే చాలా సినిమాలు వస్తాయి, సక్సెస్ఫుల్ సినిమాలు వస్తాయి, కానీ కొన్ని సినిమాలే మన హార్ట్కి అలా ఉండిపోతాయి. అంటే నేను ఈ సినిమా గురించి అందరు ఎవరు చూసి మాట్లాడుతున్న జనరల్ ఆడియన్స్ అంటే ఇండస్ట్రీ అండ్ మీడియా ఇది కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక అరే వావ్. మనం ఒక సినిమా చూసి అంటే నేను 2 వీక్స్ ముందు చూసి నేను ఏదైతే అనుకున్నానో, సో ఏదైతే నేను టీంతో షేర్ చేశానో ఇవాళ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ అండ్ మీడియా ఫ్రెండ్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఇలా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి అలా మాట్లాడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ. పోతే ఈ సినిమా నేను ఇవాళ ఈ ఈవెంట్ చేద్దాం అనుకోవటానికి మెయిన్ రీజన్ ముగ్గురు, ఒకటి డైరెక్టర్, 2 హీరో, 3 ప్రొడ్యూసర్. డైరెక్టర్ నాని నా పక్కన కూర్చున్నాడు, మాకు డైలాగ్స్ వినిపించట్లేదు, ప్రతి డైలాగ్ నాని నా డబ్ చేస్తున్నాడు సార్ ఇక్కడ ఈ డైలాగ్ అని. ఫస్ట్ హాఫ్లో రన్ అవుతున్న సడన్గా నాని సైడ్ తిరిగి, నాని డైలాగ్స్ నువ్వు చెప్తున్నావు అర్థమవుతుంది కానీ డైరెక్టర్ డీల్ చేశాడు చూడు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డైలాగ్స్ లేకుండా ఒక ఎమోషన్ని క్యారీ చేస్తుంది, తనకు అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఒకటే సినిమా తీశాడు, ఎలా తీశాడు ఈ గౌతమ్ అనే కుర్రాడని అనిపించి నానికి అక్కడే షేర్ చేశాను నేను. గౌతమ్ ఒక్కే సినిమా ఎక్స్పీరియన్స్తో ఇలాంటి సినిమాను డీల్ చేయడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ జాబ్. అంటే ఇవి ఈ నీ లైఫ్ లాంగ్ ఇవి సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇక్కడ ఎవడు అతిథుడు కాదు, ఎవరికైనా అన్నీ రావాల్సిందే, కానీ ఇలాంటి కొన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, అది నీ సినిమా. మళ్ళీ రావు చూసిన రోజు కూడా నేను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ నాకు రిలీజ్ ముందు చూపించారు, చూసిన రోజు కూడా నీకు చెప్ప చాలా బాగా హ్యాండిల్ చేసావు. సో ఈ సినిమాని హ్యాండిల్ కాదు నెక్స్ట్ లెవెల్లో తీసావు, దట్స్ నీ క్రియేటివిటీ, నువ్వు అనుకున్న కంటెంట్. సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఓన్లీ. సో గౌతమ్ ఈజ్ అమేజింగ్. నెక్స్ట్ నాని. సరే నానికి ఆల్రెడీ న్యాచురల్ స్టార్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ నాని గురించి అందరు చెప్తున్నారు అద్భుతంగా చేశాడు, నాని అద్భుతమైన నటుడే దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ తను చేసిన ఏ సినిమా చూసినా ఆ సినిమా ఆడిన ఆడకపోయినా నాని కనిపిస్తాడు, ఆడే సినిమాలో నాని ఉన్నప్పుడు ఇలాగే అద్భుతంగా ఉంటుంది. సో అదే ఈరోజు జెర్సీ. అంటే నాని ఏంటంటే ఈ కథ చెప్పినప్పుడు తను ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయాలనుకోవడం ఒకటెత్త ఇదే. ఈ సినిమా గురించి నేను మా చిన్నబాబు గారిని కలిసినప్పుడు ఒకటి చెప్పాడు, సార్ అంతా ఓకే అంటే అంత ఓకే అండి, నాకు చాలా హ్యాపీగా ఉంది అండి, దేనికి సార్ సినిమా సెట్ అయినందుక కాదు, ఇలాంటి సినిమా చేస్తున్నాము నాకు రెమ్యునరేషన్ వద్దు సార్, నాకు ప్రాఫిట్లో షేరింగ్ ఇవ్వండి అని నాని అడిగాడు అన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు టీయర్స్ వచ్చాయి. అంటే ఒక హీరో అలా ముందుకు వస్తే కానీ ఇలాంటి మంచి సినిమాలు రావు. డబ్బు అందరికీ డబ్బు కావాలి, టెక్నీషియన్స్ కావాలి, ఆర్టిస్ట్ కావాలి, ప్రొడ్యూసర్స్ కావాలి, డిస్ట్రిబ్యూటర్లు కావాలి, అల్టిమేట్గా మళ్ళీ సినిమా ఫీల్డ్లో కావాల్సిన డబ్బే. డబ్బుని దాటి కూడా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు నాని హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నువ్వు వాళ్ళు అడిగితే ఎవరిమైనా ఎనీ ప్రొడ్యూసర్ నువ్వు అడిగే డబ్బు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం, నువ్వు ప్రాజెక్ట్ సెట్ చేస్తే ఓకే చేస్తే చాలు, కానీ ఇలాంటి మంచి సినిమా కోసం నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావు చూడు, నిజంగా థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్స్ వంశీ అండ్ ప్రసాద్ గారు బ్యాక్ బోన్
की చిన్నబాబు గారు వంశీ ఎప్పుడు కంగారు ఈ సినిమా నేను చూసిన రోజు నుంచి నాకు తెలుసు ఎవరీడే ఫోన్ లో మాట్లాడినప్పుడు చేసినప్పుడు సార్ సినిమా ఆడుతుంది కదా ఆడుతుంది కదా ఒక టెన్షన్ తనకు ఆ రోజు అదే చెప్పాను మంచి సినిమా తీశారు వంశీ అని నేను మళ్ళీ కాపీ చూసినప్పుడు అదే చెప్పాను రిలీజ్ రోజు అదే చెప్పాను ఇందాక కూడా అదే చెప్పాను ఒక మంచి సినిమా ఒక ప్రొడక్షన్ హౌస్ కు రావడం అనేది చాలా రేర్ కమర్షియల్ సినిమాలు చాలా వస్తాయి కానీ ఒక మంచి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయి దాంతో పాటు డబ్బు కూడా వచ్చే సినిమాలు చాలా తక్కువ అందులో మీ బ్యానర్ లో మీకు ఇలాంటి జెర్సీ రావడం చాలా సూపర్ సో వంశీ ఇస్ ద కీప్ ఇట్ అప్ మంచి సినిమాలు ట్రై చేయి అలాగే డబ్బు కూడా రావాలి సో రెండు వచ్చే సినిమాలు ట్రై చేస్తూ ఉండు అండ్ హీరోయిన్ అంటే మేబీ ఇస్ ద డైరెక్టర్ ఎవ్రీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అటు హీరోయిన్ది కానీ అటు నాని చిన్నపిల్లాడిగా చేసిన వాళ్ళది కానీ ఇలా ముగ్గురు అండ్ సత్యరాజ్ గారు ఈ నలుగురు మీదే మేజర్ సినిమాని హోల్డ్ చేశాడు సో పర్ఫార్మెన్స్లు డీటెయిల్ అంటే చిన్న చిన్న ఒక క్రికెట్ మ్యాచ్ని చూసిన డీటెయిల్ వర్క్ కానీ అవన్నీ సో డైరెక్టర్ ఆల్ టెక్నీషియన్స్తో అండ్ పర్ఫార్మెన్స్ల సైడ్ ఆర్టిస్ట్లెస్ అందరితో చేయించాడు సో ఈ ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఇది అల్టిమేట్ ఒక సక్సెస్ రాగానే మాది సక్సెస్ రాకుంటే మాది కాదని చాలామంది అంటుంటారు కానీ ఎనీ ఫిలిం ఒక సక్సెస్ వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ టీమ్ వర్క్ సో ఓల్డ్ టీమ్ సో కంగ్రాచులేషన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ ఇట్స్ మై రిక్వెస్ట్ ఈ సినిమాని ఆల్రెడీ ఇంత అప్రిషియేట్ చేస్తూ ఇంత అద్భుతంగా విజయం అందించిన ఈ సినిమాని చూడని వారు ప్రతి ఒక్కరి సినిమా చూడాలి ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ Hi India Glitz viewers for all the latest movie review interviews latest updates subscribe IG Telugu please subscribe to IG Telugu please follow IG Telugu please subscribe to IG Telugu